వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాగుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విషయమై ఒక క్లారిటీ ఇచ్చారు రిజల్ట్స్ ఒక రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు అంటే రిజల్ట్స్ వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫైనల్ వర్క్ అనేది జరుగుతుంది మార్కులు గ్రేడ్లు ఇచ్చేటటువంటి పని ఏదైతే ఉందో అది చివరి దశకు వచ్చింది ఒకటి రెండు రోజుల్లో ఈ వర్క్ అనేది పూర్తి అయిపోతుంది ఈ వర్క్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారికి విషయాన్ని వివరించిన తర్వాత రిజల్ట్స్ని శుక్రవారం కల్లా విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు అంటే ఈ దీంతో టెన్త్ క్లాస్ రిజల్ట్కి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ అనేది వచ్చింది ఎందుకంటే ఈ విషయం మీద విద్యాశాఖ మంత్రి డేట్స్ గురించి అంటే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనే దాని మీద మొదటిసారిగా విద్యాశాఖ మంత్రి ఒక క్లారిటీ ఇచ్చారు అన్ఫార్చునేట్లీగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి రిజల్ట్స్ అనేవి శుక్రవారం రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా శనివారం అయినా రిలీజ్ అవుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్కి మార్క్స్ అండ్ గ్రేడ్స్ రెండు కూడా ఇవ్వటం జరిగింది ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయినటువంటి నలభై ఎనిమిది గంటల తర్వాత విద్యార్థులు తమ యొక్క షార్ట్ మెమోస్ని కన్సర్న్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఏదైతే షార్ట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకుంటారో దాని వ్యాలిడిటీ వచ్చేసి త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఏ విధంగా ఇచ్చారు అంటే స్కూల్స్ తెరిచిన తర్వాత కొన్ని ఫార్మాటివ్స్ మాత్రమే జరిగాయి జరిగినటువంటి ఫార్మట్యూస్ని లెక్కలోకి తీసుకొని ఈ మార్క్స్ని ఇవ్వటం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేశారో వాళ్ళందరూ కూడా పాస్ అవుతున్నట్లు మంత్రి గారు స్పష్టం చేశారు ఏ ఒక్క విద్యార్థిని కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ అయినట్లు డిక్లర్ చేయరు ప్రతి విద్యార్థి కూడా పాస్ అయినట్లుగానే కన్సిడర్ చేస్తారు పాస్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు అయితే విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ని బట్టి గ్రేడ్స్ అండ్ మార్క్స్ అనేవి మారుతాయి అయితే దీంతో పాటుగా ఇంకో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి విద్యార్థులకు నెక్స్ట్ ఎగ్జామ్స్ అంటే రీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా లేదా అనేది రిజల్ట్స్ డిక్లేర్ చేసే సమయంలో మంత్రి గారు ఈ విషయం మీద స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామ్స్ అనేవి చివరి దశకు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ని రద్దు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయి ఉన్నారు అలాంటి విద్యార్థులకు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తమ రిజల్ట్స్ పట్ల వాళ్ళు సంతృప్తిగా లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గివెన్ రిజల్ట్ అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి రీఎగ్జామ్స్ నిర్వహిస్తుందా లేదా ఈ రీ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తుంది ఎలా నిర్వహిస్తుంది అనే దాని మీద ప్రభుత్వం లేక ఆ విద్యాశాఖ మంత్రి రిజల్ట్స్ ని డిక్లేర్ చేసే సమయంలో రివీల్ చేసేటటువంటి స్పష్టత అనేది ఉంది ఆ రోజు మంత్రి గారు చెప్పే అవకాశం స్పష్టంగా ఉంది ఒకవేళ మంత్రి ఈ విషయం మీద స్పందించకపోతే ఇక రీ ఎగ్జామ్స్ ఉండవు ఎనీహౌ ఇప్పుడైతే మనం రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి రిజల్ట్స్ అనేవి మాక్సిమం గా ఫ్రైడే అనేవి వచ్చేస్తున్నాయి ఒకవేళ ఫ్రైడే అనేది అన్ఫార్చునేట్లీ టెక్నికల్లీగా ఏదైనా ప్రాబ్లం వస్తే సాటర్డే అనేది రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్కి రిజల్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ